రాజమండ్రిలో లో శిరోముండనం బాధితుడు ప్రసాద్ని మంత్రి తానేటి వనిత, వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన మంత్రి తానేటి వనిత తదితర నేతలను బీఎస్పీ దళిత సంఘాల నాయకులు నిలదీశారు. శిరోముండనం చేయించిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ మంత్రి వనితను డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి వనిత హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం పోలీసులపై చర్యలు తీసుకుందని, దీని వెనుక ఎవరు ఉన్నా చర్యలు తప్పబోవని హెచ్చరించారు. రాజమండ్రిలో శిరోముండనం బాధితుడు ప్రసాద్ని మంత్రి తానేటి వనిత, వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన మంత్రి తానేటి వనిత తదితర నేతలను బీఎస్పీ దళిత సంఘాల నాయకులు నిలదీశారు. శిరోముండనం చేయించిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ మంత్రి వనితను డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని మంత్రి వనిత హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం పోలీసులపై చర్యలు తీసుకుందని, దీని వెనుక ఎవరు ఉన్నా సరే చర్యలు తప్పబోవని హెచ్చరించారు. ఈ సంఘటన అంటే ఒక సామాన్యుడు ప్రసాద్ అనేవాడు, అంత సామాన్యుడికి అన్యాయం జరిగింది అనగానే ముఖ్యమంత్రి గారే స్వయంగా కల్పించుకుని ఆ అబ్బాయి విషయంలో న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులుగా ఉన్న పోలీసుల మీద కూడా చర్య తీసుకోవడం అనేది, ఆ సంఘటన చూస్తే ఆయన దళిత పక్షపాతి అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ రోజున మరి దళితులందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఎంత సంతోషంగా ఉంటున్నారో, ఎన్ని సంక్షేమ పథకాలు పొందుకుంటూ ఎంత తమ కుటుంబాలని చక్కదిద్దుకుంటున్నారో చూస్తున్నాం. కొంతమంది ఏదో రాజకీయం చేయడం కోసం ఈ రోజున ఈ సంఘటనను అడ్డం పెట్టుకుని వచ్చి మాట్లాడడం అనేది సబబు కాదు.